నిజమైన దేవుడు యేసయ్యని ఒకడు చెప్పినాడు, నిండ్రవాడు, వాడు క్రిస్టియన్. సరే చూస్తాం ఏదో దేవుడు మనకెవరో తెలియదు గానేసి పోయిన పోతే ఇక్కడ వైలెన్స్ గా ఉంది, అంటే నాన్ వెజ్ తింటారు. మరి దేవుడు అంటే హింస చేయడు కదా, దేవుడు ఈయన కాదనుకోని నేను సైడ్ వచ్చేసిన. అంతా 1 వీక్ పోయింట అంతే. హైదరాబాద్ లో ఉన్నా స్వామి. నాకు అర్థమైంది అది బ్లాక్ అనేది వాళ్ళు బోకులు అని అర్థమైంది. చంపేశావు నందా, నందా మనకు వద్ద ఆ దర్జా దందా, ఆ దర్జాని పెట్టాలి ప్రపంచంలో బాగుందా, అదంతా గొర్రెలు మందా. స్వామి 15 ఇయర్స్ ఏదో, ఒకడు మా పెదనాన్న కొడుకు ఫాస్టర్ ఉన్నాడు, వాడన్నాడు బెంగళూరు పోయినా అంటే వేరే పని మీద పోతే అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఇట్లా రాధా మనోహర్ అనేసి ఒక ఆయన ఉన్నాడు, జీసస్ ను విమర్శిస్తారని 15 ఇయర్స్ అన్నాడు. నేను ఇప్పుడు మీతో గుర్తొచ్చింది నాకే, అప్పుడు అన్నాడు కదా, నేను వాళ్ళ జోలికి వెళ్ళాను ప్రభు. అంటే మా ఇంట్లో అంటే చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు మాకే, అదే మీ సహవాసం నాకు వద్దురా స్వామిని సైడ్ అయిపోయినా, నేను అందరినీ వదిలేసిన స్వామి, నేను అందరినీ వదిలేసిన, వాళ్ళు చెప్తే మారు అనేసి నేనే దూరం అయిపోయాను. అంతే మంచిది కదా, ఇప్పుడు మా పెద్దలు ఏం చెప్పారు, దుష్టులు దూరంగా ఉండవాలను. క్రైస్తవం అంటే దుర్మార్గం కాదు, మనం దూరంగా ఉండడమే మంచి మార్గం. నేను చెప్పినాను అంటే ఈ భగవద్గీత చదవండి అని చెప్పినా స్వామి నేను. అవన్నీ ఎక్కడ పోయా, నేను బైబుల్ చదివినా, బ్లాక్ బుక్ చదివినప్పుడు అంటే భగవంతుడు ఆహారంగా పశుపక్షాదుల్ని జంతువులన్నీ సృష్టించినాడు అని చదివినా నేను, నాకు అర్థమైంది మనది కాదు, మనం చదివేది కాదని. అది మనుషులకు కాదు, మనుషులకు కాదు అది, అది అందులో ఉన్నాడు గాడ్ కాదు, ఒక దోపిడీ దొంగ. దోపిడీ దొంగ ఏం చేస్తాడు, ఒరే నువ్వు ఈ పక్కన దోచుకో, ఒరే నువ్వు ఆ పక్కన దోచుకో అని చెప్తుంటాడు. అలాగే నువ్వు అది తినే ఇది తినే అని చెప్పేసి సృష్టిని తన సృష్టిని తనే తినమని చెప్తే దేవుడు కాదు, మనిషి కూడా కాదు. బాగా చెప్తావు, మనిషి కన్నా బాగా చెప్తావు, బాగా చెప్తావు. మనిషి కూడా కాదు, వాళ్ళు ఎవరు అంటే గొర్రెలు కాసేవాళ్ళు స్వామి, కొండ జాతి మనుషులు. గొర్రెలు అయినా పర్లేదు, అవి తోడేళ్ళు, తోడేళ్ళు అదే కదా. వారు గొర్రెల వలె కనపడుతున్నారు, వాస్తవుడికి అవి తోడేళ్ళు ఉన్నాయి, తోడేళ్ళు. మిమ్మల్ని చూసినాక నాకు చాలా ఆనందం వేసింది స్వామి, అంటే ఈ అజ్ఞానం నుంచి కొంతమంది నాన్న వాళ్ళు పాతుకుపోయినారు అనమాట, ఇప్పుడు మర్రి చెట్టు లాగా పాతుకుపోయారు. ఏం పర్లేదు, పెద్ద తుఫాను వచ్చినప్పుడు అదే పడిపోద్ది. అదే అదే హైందవ ధర్మ శంఖారావం అనే తుఫాను వస్తే అదే కొట్టుకుపోద్ది. ఎప్పుడో ఒకసారి మాత్రం అందరూ ఈ యొక్క బ్లాక్ బుక్ విషయం ఎక్కిన వాళ్ళంతా అది దిగిపోతే మీకు సరెండర్ కావాల్సిన వాళ్ళే స్వామి. ఇప్పుడు మనం అబద్ధం చెబితే ఆలోచించాలి, కానీ ఇందాక ఇవాళ కూడా 2 గొర్రెలు, అందులో ఒక గొర్రెతో ఎక్కువసేపు మాట్లాడే, ఓ గొర్రె నోరు ముందే లూజ్ అయిపోయింది, అందువల్ల అది బ్లాక్ చేశా. ఇప్పుడు ఈ దేశంలో ఋషులు పుట్టారు, ఈ దేశంలో సంపదలు ఉన్నాయి, ఈ దేశంలో విజ్ఞానం ఉంది, ఈ దేశంలో సాంప్రదాయం ఉంది. ఇంత గొప్ప దేశం, ఇంత ధర్మాన్ని నువ్వు రిజెక్ట్ చేసి ఓ పనికిమాల పుస్తకం, అది కూడా ప్రపంచంలో ఎన్నో దేశాల్లో బ్యాన్ చేయబడింది, ఎన్నో దేశాలు రిజెక్ట్ చేయబడింది. యూరోప్ వెళ్ళు, ఇప్పుడు అమెరికా వెళ్ళు, ఇటలీ వెళ్ళు, అన్ని చోట్ల చర్చ అమ్మేస్తున్నారు మాకు వద్ది దరిద్రం అని. అలాంటి దరిద్రాన్ని నువ్వు నెత్తిన పెట్టుకుని మన ధర్మంని నువ్వే నాశనం చేస్తావా, నీ పేరు రాఘవేంద్ర, నీ పేరు సుబ్రహ్మణ్యం, నీ పేరు రాంబాబా, మీ తాత ముత్తాతలంతా నరకానికి వెళ్తారని నీ నోటితో చెప్తావా, కేవలం ఆ లిచ్చా బుక్ చదివిన పాపానికి. ఎవడైనా చెప్తుంటారు, నా పూర్వీకులు గొప్పోళ్ళు అని చెప్పాలి, తల్లిదండ్రులను కూడా ఎదిరించమని చెప్తారు. కాదు నైనా, వాళ్ళకి చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, నువ్వు ఎలాంటి లుచ్చా పని అన్నా చెయ్యి, ఆ మతం ఆ పార్టీని పెంచాలంతే, అంతే అంతే. అందుకే వాళ్ళకి స్లోగన్ ఏంటి, పాపులను రక్షించుటకు అంటాడు, అంతే. అంటే వీళ్ళందరూ ఎదవ పనులు చేస్తే వాళ్ళని రక్షించడానికి వీడు వస్తాడు, అది
పాపములను అంగీకరించిన మిమ్మల్ని మేము స్వస్థతపరిచేది. అదే మా పార్టీలో జాయిన్ అయిపోతే స్వస్థపరిచి ఆయిల్ పోసి స్పాయిల్ చేస్తాడు. పాస్ట్ మాత్రం రాయల్ గా బతుకుతాడు. మారు మనసు పొందితే చాలు ఇంకంతా. మారు మనసు అంటే ఏంటి? వాళ్ళ పార్టీలో జాయిన్ అయిపోయి మీ దేవుడు దయ్యం మీ దేవుడు సాతానం తిరుగుతూ ఉంటాం, అదే మారు మనస్సు. అంతే అంతే, నైతికత లేకుండా జీవించడమే మారు మనస్సు. అదే స్వామి, ఏమిటది ప్రపంచం అంతా మన వైపు చూస్తుంటే. ఇప్పుడు కూడా నేను ఏమింటున్నాను తెలుసా? ఇప్పుడు కూడా శ్లోకామృత బిందు అని అద్భుతమైనటువంటి నా అసలు మీరు ఒక్క క్షణం విను, ఎంత అద్భుతమో అద్భుతం. And to be places of pilgrimage personified, such a person, though human, is no better than a foolish ass. When the time for a jiva's release from samsara approaches, the jiva. అసలు ఇందులో ఎంత బాగా చెప్తారంటే, సంసారం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏంటి, వైష్ణవులు అంటే ఏంటి, విష్ణుతత్వం ఏంటి, గురుతత్వం ఏంటి, నామం ఎంత గొప్పది. అయ్యోయ్యో, ఈ దేశంలో రామా అని పదాన్ని పట్టుకుని త్యాగరాజస్వామి ఉద్ధరింపబడ్డారే, రామదాసు ఉద్ధరింపబడ్డారే, పోతరామాచులు ఉద్ధరింపబడ్డారే, వెంకటేశ్వర స్వామిని పట్టుకుని అన్నమాచార్యులు ఉద్ధరింపబడ్డారే, అలాగే కృష్ణనామాన్ని పట్టుకుని ఎన్ని కోట్ల మంది ఉద్ధరింపబడుతున్నారే. మరి నువ్వు చెప్పే పీసునామని చెప్పి ఎవడ ఉద్ధరింపబడ్డాడు చెప్పు, అంతా దిగజారిపోవడమే తప్ప. కాబట్టి ప్రపంచానికి మన ధర్మం ఒక్కటే శరణ్యం. అంతే స్వామి, ఎందుకంటే మనం ఏ దేశం మీదకి దాడి చేయలేదు, ఎవరి సొమ్ము ఆశించలేదు, మనం వైరాగ్యాన్ని కోరుకున్నాం, భక్తిని కోరుకున్నాం. సర్వే సుఖినః సర్వే సంతు నిరామయ మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. అందరూ బాగుండాలి, అందరూ ఆడి ఆడి మతం కులంతో సంబంధం లేకుండా అందరూ బాగుండాలని కోరుకున్నది మనం ఒక్కరమే. కాబట్టి ఈ ధర్మం ప్రపంచానికి మార్గము, ఈ ఆదర్శము, ఇది మనం పట్టుకోవాలి, ఇతరులకి దాన్ని బోధించాలి, లేకపోతే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. మీ బాటలోనే మేము కూడా ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా నాన్న, భగవంతుడు మన వైపు ఉన్నాడు, ఆయనే అంతా చూస్తాడు. ఆ విధంగా చర్చ బంద్ చేస్తున్నాను కదా, మళ్ళా కొంతకాలానికి స్వామి పుష్కరిణి, అందులో అన్నమాచార్యులు స్వామి పుష్కరిణిలో ఉదయం అర్ఘ్యం ఇస్తున్నట్లు కళ్ళు వచ్చింది స్వామి నాకు. దాంట్లోనే మంటపము, వరాహ స్వామి టెంపుల్ అంతా వచ్చింది. అరే ఇది వాటర్ లో మంటపం చాలా విచిత్రంగా ఉంది, ఒకసారి వెళ్ళి చూసిరాలని వెళ్ళాను నేను తిరుమలకి. అట్లానే స్వామి భక్తుడు అయిపోయా. చూసావా, నువ్వు వాటర్ లో మంటపాన్ని చూసావు, వాళ్ళ దగ్గర వాటరే లేదు, ఇంకా వాళ్ళ దగ్గర ఉంటది కాగితాలతో తుడుచుకునే బ్యాచ్ మనకి కల్చర్ గురించి చెప్తారా. కాబట్టి మన ధర్మం గంగ నీరు, అది ఎండమావి. ఎడారిలో పుట్టిన ఎండమావి, అది దేశద్రోహిని తయారు చేసే మతం. అది వాళ్ళకి వాటర్ లేదు కాబట్టి అక్కడ జంతువుల మాంసాన్ని రక్తాన్ని తాగమని చెప్పినారు. అవును, అంటే డెకాయిట్లు కదా, ఓల మీద పడి దోచుకోమని. అంతే అంతే, ఆ ఎడారి మతాల్లో ఉన్నది వాళ్ళు ఓన్లీ డెకాయిట్స్. అది డెకాయిట్స్ అంతా, దే ఆర్ నాట్ గాడ్, అందుకే వాడికి దయ ఉండదు. అందుకే మన దేవాలయాలు కూల్చిన దుర్మార్గులు ఎడారి నుంచి వచ్చిన వాళ్ళే కదా. అదే మీరు చెప్పినారు కదా, మూడు మేకలు నాగేసుకున్నాడు వాడేం దేవుడు, రెండు చెక్కలు చూసిన స్వామి. అది సూపర్ హిట్, సూపర్ హిట్. వాళ్ళకి మీ మీ పేరు తలుచుకుంటే నిద్ర రా స్వామి. అవును, ఒక ఏనుగు కదా సింహం గుర్తొస్తే నిద్రపోదో, అట్లా మిమ్మల్ని గుర్తు చేసుకుంటే బయటికి ఏమన్నా కథలు చేయొచ్చు, ఏదన్నా చెప్పొచ్చు, తిట్టవచ్చు, కానీ లోపల మా వాళ్ళ అంతరంగంలో మాత్రం నిద్ర పట్టదు. అవునవును, అది మాత్రం ఎలా పాడు చేస్తున్నాడు అనుకుంటారు. అదే కదా, వాళ్ళది క్రైస్తవం అనేది కేవలం పొట్ట బట్ట, అంతే అంతే, కొబ్బరి మట్ట. ఆత్మజ్ఞానం ఏముండదు అక్కడ, ఆత్మ గురించి వాళ్ళకి సంబంధం, వాళ్ళకి సంబంధం లేదు. వాడు ఎంతసేపు ఉన్నా కూడా మతం ఎదుటి అంటే వేరే దేవుడు, అసలైన దేవుణ్ణి సైతాన్ అని చెప్పడమే. ఎందుకంటే వాడు సైతాన్ కాబట్టి వాడు వాని ఉనికి పోతుంది అనేసి
అసలు సైతాన్ చేస్తే పోలేనుకున్నాడు. కాదు బదరి, నువ్వు ఒక విషయం చెప్తా, సాతాన్ అని చెప్తారు కదా బైబిల్లో, ఆ సాతాన్ ఎవరిని చంపలేదు, ఆ సాతాన్ ఎవరిని చంపమని చెప్పలేదు. అతను పండు తినమని చెప్పాడు, జ్ఞానం తెచ్చుకోమని చెప్పాడు, బట్టలు వేసుకోమని చెప్పాడు, పద్ధతిగా ఉండమని చెప్పాడు. మరి వీడు ఈ సైకోగాడు ఏం చేశాడు, పసిపిల్లని చంపేశాడు. బోల్డ్ మంది పసిపిల్లని చంపమని చెప్పాడు, వేరే వాడి భార్యని వేరే వాళ్ళ దగ్గర పడుకోబెట్టాడు బ్రోకర్. సాతాను చాలా గొప్పవాడు, సాతాన్ ఏ చెడ్డ పని చేయలే. అందుకే అప్పుడప్పుడు నేను చెప్తా సాతాన్ మహారాజుకే అంటుంటాం. సాతాన్ ఏ తప్పు చేశాడు చెప్పు బైబిల్లో? పండు ఎందుకు తినమని, జ్ఞానం వస్తుందని. వీడేమో పండు తినద్దు అన్నాడు, ఎందుకని జ్ఞానం వచ్చేది బట్టలు వేసుకుంటారు, వాడికి ఏం ఫిల్మ్ సినిమా ఉండదని, వాడు ఫ్రీ సినిమా చూస్తాడని. వీడి హ్యాండ్ ఓవర్లో ఎప్పుడు ఫ్రీగా ఆ సినిమా చూసుకుంటూ ఉండొచ్చని. అందుకని ఈ దరిద్రం నుంచి ప్రపంచాన్ని రక్షించాల్సిన బాధ్యత భారతీయులది, హిందువులది, అంతే. నానా చాలా సంతోషంగా దేవుడు దేవుడు దీపం పెట్టాలన్నా. అలాగే స్వామి, మళ్ళా తర్వాత ఎప్పుడైనా మాట్లాడుతాను. సంతోషం నాన్న. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పు.